పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా ఎప్పుడు ఒకేలాగా ఉంటారు అనుకోవడం ఒక భ్రమ డిసెంబర్ నెలలో 2018 లో ఈ సంఘటనలన్నీ జరిగాయి ఏ సంఘటన జరిగినా అది స్కూల్కి మంచే జరిగింది గానీ చెడు ఎప్పుడు జరగలేదు మా కోరిక కూడా ఎప్పుడు స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దడం స్కూల్ని అందరికీ ఆదర్శవంతంగా పెట్టడం అనేది మా ధ్యేయంగా ఉండేది నేను ఇంతవరకు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నా దగ్గర ఉన్నటువంటి రవి పండా రవీంద్ర విశ్వేశ్వరరావు శ్రీనివాస్ మొదలగు వాళ్ళందరితో కలిపి చేస్తూ ఉండగా అన్ని పనులు కూడా మా తాలూక పరపతిని ఉపయోగించి ఎవర్నీ కూడా ఏ విధంగా కూడా ఫైనాన్స్ సపోర్ట్ అరక్కకుండా మా జేబులో నుంచి ఖర్చు పెట్టి గాని వేరే పరపతిని ఉపయోగించి గాని చేయడం జరిగింది ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా కొంతమంది అట్లా కాదండి మనం ఒక పెద్ద ఫంక్షన్ చేయాలి స్వర్ణోత్సవం ఫంక్షన్ చేయాలి అని చెప్పారు చెప్పినప్పుడు ఎందుకంటే స్కూల్ పనులు అన్ని అయిపోయిన తర్వాత చేయాలని మేము భావించాం కానీ ఎప్పుడైనా సరే టీం వర్క్ మనకు ముఖ్యం టీం వర్క్ తోనే ముందుకు వెళ్తేనే ప్రతి దాంట్లో మనం విజయం సాధించగలం మనకి ఎందుకంటే ఇక్కడ భేదభావాలు ముఖ్యం కాదు స్కూల్ అభివృద్ధి ముఖ్యం ఆ విధంగా స్వర్ణోత్సవం చేస్తా అన్నప్పుడు సో మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దానికి కంకణం కట్టుకొని దాన్ని చేయడానికి ప్రయత్నించారు చేశారు డిసెంబర్ 7, 8, 9వ తారీఖుల్లో అతి చక్కటి వైభవపేతంగా అంటే నభూతో నభవిష్యత్తి అన్న విధంగా స్వర్ణోత్సవాన్ని మిత్రులు చేశారు అప్పుడు ఎంతోమంది మిత్రులు ఎంతోమంది అత్యధిక విద్యావేత్తలు లెక్చరర్స్ డాక్టర్లు విశాఖపట్నంలో ఉన్న వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఆ యొక్క స్వర్ణోత్సవాల్లో పాల్గొని దాన్ని ఘన విజయం సాధించి పెట్టారు ఎప్పుడూ కూడా మనం మంచి విషయాల గురించే మాట్లాడుకోవాలి ఆ ఫంక్షన్ వల్ల 10 మందికి కూడా ఇక్కడ ఒక స్కూల్ ఉందని ఈ స్కూల్ దీనావస్థలో ఉందని ఈ స్కూల్ని బాగు చేయడానికి మనం కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనని ఈ స్వర్ణోత్సవం ద్వారా కల్పించారు అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారిని పిలిచి ఈ ఆప్తులు మిత్రులు పూర్వ విద్యార్థులు అందరూ కలిపి ఒక ఘనమైనటువంటి ఉత్సవాన్ని నిర్వహించారు నిర్వహించిన తర్వాత చెప్పాలంటే వాళ్ళందరూ కూడా స్కూలు అభివృద్ధిని కోరుకున్న వాళ్ళు కానీ దాంట్లో మాక్సిమంగా 3 రోజులు పెద్ద ఫంక్షన్ అవడం వల్ల వారికి వచ్చినటువంటి డబ్బంతా కూడా దానికే ఖర్చు అయిపోవడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో తోచకపోవడం వల్ల మళ్ళీ డిసెంబరు జనవరి ఫిబ్రవరి వరకు కొంత గ్యాప్ వచ్చి మళ్ళీ మేము మన బడి కోసం మళ్ళీ మార్చి నెలలో మేము మా యొక్క కార్యక్రమాలని పునః ప్రారంభించాము ఏది ఏమైనప్పటికీ కూడా స్వర్ణోత్సవం జరిగినటువంటి తీరు స్వర్ణోత్సవం జరిగించినటువంటి తీరు ఆదర్శనీయం అటువంటి ఫంక్షన్ స్కూల్లో జరగడం స్కూల్కి మళ్ళీ సొంత పిల్లలందరూ తల్లి దగ్గరికి వచ్చినట్లుగా అనిపించింది చాలా ఘనమైనటువంటి ఫంక్షన్